నంబర్ వన్ ఆశీష్ గురించి ఏదైతే బాగా చేస్తాడు అని నమ్మకం ఉండేను. అది వాళ్ళ ఆడియన్స్ అందరూ దే ఆర్ ఎంజాయింగ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. అలాగే సినిమా లాస్ట్ సీన్ వరకు ఎవ్వరూ లేవకుండా ఆ సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు. నేను బయటకు వస్తుంటే నేను ఫాస్ట్గా వచ్చేసాను, అందుకే ఆడియన్స్ నాకంటే ఎక్కువ. మీరు ఆడియన్స్ రిపోర్ట్ తీసుకుంటే బాగుంటుంది. యాజ్ ఏ ప్రొడ్యూసర్గా ఆశీష్ విషయంలో కానీ సినిమా విషయంలో కానీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఈ సంక్రాంతికి పెద్ద హిట్ అవుతుంది. విషయం దొరికితే వాళ్ళు లైఫ్లో ఎంతైనా రీచ్ అవ్వచ్చు అనే కాన్సెప్ట్ బాగా నచ్చింది. అంటే మనం కొందరిని తీసేస్తాము, కొందరు ఏదో ఉంటారని అనుకుంటాం, కానీ వాళ్ళు ఏ ఫీల్డ్లో అయినా వాళ్ళు చాలా బాగా సెట్ అవుతారు. వాళ్ళ మనసుకు నచ్చిన ప్యాషన్ని ఫాలో అయితే చాలా హైట్స్లో రీచ్ అవుతామని చాలా బాగా చూపించారు. అర్జున్ రెడ్డి మూవీలాగా లేదు, అలా ఏం లేదండి. చాలా నీట్గా ఉంది, చాలా డీసెంట్గా ఉంది, చాలా బాగుంది. అంటే హీరోని షీఈ్ ఆల్వేస్ గుడ్. తను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ పర్సన్ కాబట్టి తన గురించి ఏం చెప్పలేము. ఇతను కొత్త యాక్టర్, మనకు ఫ్రెష్ లుక్ అయినా మనకు అలా ఫ్రెష్ లుక్ అనే ఫీలింగ్ లేదు. చాలా మెచ్యూర్డ్ యాక్టింగ్లో కానీ డ్యాన్స్లో కానీ టాలీవుడ్కి మరో అల్లు అర్జున్ మరో ఎన్టీఆర్ అని చెప్పుకోవచ్చు. డ్యాన్స్ విషయంలో అయితే సూపర్ డ్యాన్సింగ్, డ్యాన్స్ స్టైలింగ్ కానీ ఇవ్వండి, ఇంకా ఫైట్స్ ఆల్ ఓవర్గా సూపర్. రొమాన్స్ అంటే అంత ఎక్కువ ఏముండదు, కానీ రియల్ లిప్ లాక్స్ అయితే ఉంటాయి. అయితే నాకు గూస్ బంప్స్, అంటే చాలా ఎక్సైట్మెంట్ అవుతున్నా మూవీ చూస్తుంటే. ఎందుకు ఇంత జల్ అయిపోయిందని అనిపిస్తుంది నాకు, ఇంకా ఉండుంటే బాగుండని అనిపించింది. ఎమోషన్ మామూలుగా క్యారీ చేయలే, నిజంగా హీరో ఎమోషన్ మామూలుగా క్యారీ చేయలే. ఆయన ఇందులో విలన్ రోల్గా మన విక్రమ్, ఆయన కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు. హీరోయిన్ అనుపమ దాని పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ అండ్ రచ్చరావు అన్న కామెడీ అవన్నీ చాలా బాగున్నాయి అన్న. కామెడీ మాత్రం వస్తుంది, హీరో కామెడీ సాంగ్స్ పాడుతూ ఉంటాడు, అదైతే హైలైట్ అన్న. నేను అయితే చెప్పాను, మీరు ఒక్కసారి వెళ్ళి థియేటర్స్లో వాచ్ చేయండి, సెకండ్ హాఫ్ మొత్తం నవ్వుతూనే ఉంటారనమాట. ఎంత కామెడీ ఉందో అంత ఎమోషన్ ఉంది, అంత ఏడిపిస్తాడు. ఏ చెప్పాలి సినిమా గురించి, బాయ్స్ 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 రౌడీ బాయ్స్ పిచ్చకిచ్చర్ భయ్య, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ ఎలివేషన్స్, ఆ స్క్రీన్ ప్లే, ఆ డైరెక్షన్ బాబోయ్, పేక్స్ పేక్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అందరూ భయ్య. హీరో మాత్రం అనుపమను ఉప్మాలా తినేశాడు భయ్య, బాబోయ్ పిచ్చే 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 మామూలు కాదు. ఫస్ట్ నుంచి ఆ రొమాన్స్, ఆ ముద్దులు, ఆ నడుము, వయ్యారం, వామో వామో వామో. ఇదొక దాంతో పాటే కాదు, ఫ్యామిలీ అండ్ ఫుల్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అందరూ చూడండి. సినిమా మామూలుగా లేదు, ఏడిపిస్తారు భయ్య సినిమాలో మామూలుగా ఏడిపించలేదు. ప్రేమికులు అందరూ ఈ సినిమా చూడాలి. కైలాసగిరిలోని కైలాసగిరి, ఇటు వైజాగ్, ఇటు ట్యాంక్ బండు, ఇలా కంబలకొండ లేకపోతే తొట్లకొండ అనుకుంటే చాలా చాలా ప్లేసెస్ ఉన్నాయి భయ్య. ఈ సినిమా చూస్తే పక్కా ఎవరైతే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉంటారో ఖచ్చితంగా చెప్తాను కదా, ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కడి తొప్పలో చూడతారు భయ్య. ఎమోషన్స్ బాగా క్యారీ చేశాడు అండ్ యాక్టింగ్ పర్పస్ చాలా బాగా చేశాడు. సినిమా కాన్సెప్ట్ చాలా బాగుంది, డ్యాన్స్ కూడా చాలా బాగా చేశాడు, డ్యాన్స్ కూడా చేశాడు. ఓవరాల్గా సినిమా సూపర్ ఉంది, నాకైతే బాగా నచ్చింది. స్టూడెంట్స్ లవ్ స్టోరీ ఎలా ఉంటుంది, జనరేషన్స్, ఈ జనరేషన్ ప్రజెంట్ జనరేషన్ ఎలా ఉంది, ఆ జనరేషన్ తర్వాత ఏం అవుతుంది అన్నట్టు కాన్సెప్ట్. నైస్, యా బాగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు, మీరు చూడొచ్చు. సూపర్ సూపర్ హిట్ అవుతుంది, అంటే మనం చూసి ఆడియన్స్ సూపర్ హిట్ చేయాలని నేను అనుకుంటున్నాను. రౌడీ బాయ్స్ మూవీ అన్న చాలా అంటే చాలా బాగుంది. ఇజ్ ఏ న్యాచురల్గా చెప్తున్నా, ఏదో చెప్పాలని కాదు, రివ్యూ అవసరం లేదు నాకు. ఎందుకంటే ఎన్నో చెప్పినా ఈ సినిమా ఏంటంటే చాలా న్యాచురల్గా సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలో ఇజ్ ద బెస్ట్ సినిమా అంటే రౌడీ బాయ్స్ ఇట్టు సినిమా అన్న. ఎందుకంటే నేను చెప్పుడు కాదు, ఒకవేళ నేను ఏదైనా తప్పు చెప్పింది అనుకుంటే మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే సినిమా బాగుందో బాగాలేదు, ఎందుకంటే ఈసారి నేను చెప్పింది కాదు, మీరు చూసి వెళ్తారు కాబట్టి. సినిమా మాత్రం న్యాచురల్గా బాగుందన్న, కామెడీ కానీ రొమాన్స్ కానీ, అనుపమ పరమేశ్వరి ఇందులో రొమాన్స్ అంటే చాలా మూవీస్లో న్యాచురల్గా నటిస్తుంది. ఈ మూవీలో ఏంటంటే తను రొమాన్స్తో పాటు సెక్సీగా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. తన గ్లామర్ కానీ, హీరో పర్ఫార్మెన్స్ కానీ, తన ఎనర్జీ లెవెల్ కానీ సినిమా సూపర్ అన్న. సాంగ్స్ బాగున్నాయి అన్న, ఫైట్స్ నార్మల్గా ఉండే ఫైట్స్ కానీ సాంగ్స్ మాత్రం హైలైట్ అన్న. అంటే కాలేజ్లో ఎలా ఉంటారు బాయ్స్, ఎలా ఉండాలనేది చూపించారంట, చాలా బాగుంది మూవీలో. మూవీ కోసం మెసేజ్ అంటే మెసేజ్ ఏం లేదు బ్రో, అంటే ఎంజాయ్ యూత్ ఎంటర్టైన్మెంట్.